హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం మన ఛానల్ కుమారి సప్రీజులకు స్వాగతం ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా జాగ్రత్తగా బాగుండాలని మనస్ఫూర్తిగా ఎల్లప్పుడూ కోరుకుంటుంది మీ కుమారి ఇంకా ఈరోజు వచ్చేసి చాలామంది అడిగిన వీడియో మన పల్లెల్లో మన ఇల్లు తోటలో మన ఇల్లు చూపిస్తారండి చాలా అందంగా చాలా బాగుంటుంది ప్రశాంతంగా విశాలమైన వాతావరణంలో మన ఇల్లు అనేది ఉంటుంది ముందుగా బయట ప్రాంగణం అనేది చూపిస్తున్నాను చూసేసేయండి తర్వాత మనం లోపలికి వెళ్దాం తోటలో ఇల్లు అన్నీ సౌకర్యంగా ఒకే చోట ఉంటే ఇంకా చూడ్డానికి చాలా బాగుంటుంది కదా మొత్తం ఇలా మనకు అందంగా కనిపిస్తూ ఉంటే ఇంకేం కావాలి పల్లె వాతావరణం అన్నా పల్లెటూర్లన్నా చాలా ఇష్టం చాలామందికి ఇష్టమే అనుకుంటున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా పల్లెలో అది తోటలో మన ఇండ్లు చూపిస్తాను వచ్చేసేయండి అందరూ ఇప్పుడు వచ్చేసి మనం మన ఇంటి గుమ్మం దగ్గర ఉన్నామండి మొత్తం అయితే ఇలా మెయిన్ డోరు అని చెప్పచ్చు రండి లోపలికి వెళ్దాం అందరికీ మీ అందరికీ మన పల్లెలో ఉన్న మన పుట్టింటికి అందరికీ ఆహ్వానం పలుకుతుంది మీ కుమారి వచ్చేసేయండి లోపలికి వెళ్దాం ఇప్పుడు వచ్చేసి ముందుగా మెయిన్ డోరు ఇలా తలుపులు కూడా మనకు ఇలా తలుపులు కూడా ఇనపడోర్లు వేయించి ఉన్నారండి ఇప్పుడు మనము లోపలికి ఇలా ఎంటర్ అవుతానే చక్కటి కలర్ కలర్ ముగ్గులు మనకు దర్శనమిస్తాయి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఒక రూమ్ మనం మామూలుగా హాల్ అని చెప్పచ్చు ఇక్కడ వచ్చేసి నేను యాజ్ యాజీజ్గా ఎలా ఉందో మన ఇండ్లు అనేది అలాగే తీసానండి ఇంకా పల్లెటూర్లు అంటే అలాగే ఉంటాయి మనము ఎంత సర్దినా కూడా ఎంత క్లీన్ చేసినా కూడా నార్మల్ నార్మల్గా న్యాచురల్గా అనేది ఉంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం హాల్ అనేది ఇలా ఉంది అక్కడ వచ్చేసి కబోర్డ్స్ కూడా చూసినారు కదా ఇంకా ఇటు సైడ్ వచ్చేసి మనకు ఫ్రిడ్జ్ కనిపిస్తూ ఉంది ఫ్రిడ్జ్ పక్కన వచ్చేసి ఇంకా టీవీ అన్నమాట టీవీ స్టాండ్ మొత్తం అయితే ఇలా కనిపిస్తూ ఉంది కదా ఇప్పుడు రండి మనము ఇటు సైడు ఇంకా అటు సైడ్ ఒక డోర్ కూడా ఉంది తర్వాత వెళ్దాం ఇక్కడ వచ్చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనకు ఫ్రిడ్జ్ మరియు టీవీ కూడా ఇక్కడే కనిపిస్తూ ఉందా కొంచెం లైటింగ్ తక్కువే ఉంది అనుకుంటున్నాను నేనైతే చూస్తున్నారు కదా ఇటు సైడు ఉన్నారనమాట ఫ్రిడ్జ్ టీవీ తర్వాత ఇంకా మనకు ఇటు సైడ్ వచ్చేసి కొన్ని కొన్ని చిన్న చిన్న ప్లాస్టిక్ సామాన్లు అయితే ఉన్నాయి ఇలా మొత్తం వచ్చేసి ఒక మూలకు పెట్టి ఉన్నారనమాట వచ్చేసి హాల్లో ఒక టీవీ ఉంది కదా ఇంకొక టీవీ కూడా ఇంకొక రూమ్లో ఉందండి అది కూడా నేను చూపిస్తాను తర్వాత ఇటు సైడ్ కూడా ఒక డోర్ ఉందనమాట మన ఇంటికి ఎంట్రన్స్ రెండు రకాలుగా ఉంటుంది రెండు డోర్స్ ఉన్నాయన్నమాట అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి తర్వాత ఇటు వెళ్ళే ముందు మనము ఇంకొక గదిలోకి వెళ్దాం రండి మొత్తం అయితే హాలు ఇలా ప్రశాంతంగా ఉంటుంది మా వాళ్ళు ఎప్పుడు ఇక్కడే కూర్చొని టీవీ చూడడం అంటే చాలా ఇష్టం అనమాట సీరియల్స్ మాత్రం పక్కాగా ఫాలో అవుతారు ఇంక ఇక్కడ కూర్చొని అందరూ భోజనాలు కూడా చేస్తూ చాలా ఆనందంగా గడుపుతూ ఉంటారు ఇక్కడ అయిపోయింది కదండి ఇప్పుడు మనం ఇటు సైడు చూసినట్లయితే ఇంకా మొత్తం ఒక వాళ్ళు అయితే ఇలా కబోర్డ్స్ చేపించి ఉన్నారు తర్వాత ఇటు సైడ్ మనకు మిర్రర్ కూడా కనిపిస్తూ ఉంటుంది ముందుగా వచ్చేసి ఇది దగ్గరగా చూపిస్తున్నాను చూసేసేయండి తర్వాత ఇటు కొంచెం మనకు ఇటు సైడ్ చూసినట్లయితే ఇంకొక వాళ్ళకు మొత్తం ఇలా బట్టలు తగిలించుకోవడానికి హ్యాంగరు ఇలాగే ఇటు సైడ్ వచ్చేసి మిర్రర్ ఉందనమాట అద్దం మొత్తం ఇలా ఉందండి తర్వాత ఇంకా పైన వచ్చేసి వాల్ క్లాక్ అలాగే అక్కడ చూసారా మా అమ్మాయి చిన్నప్పటి ఫోటో అండి చాలా గుర్తుగా అక్కడ పెట్టుకొని ఉన్నారు చాలా బాగుంది కదా తర్వాత ఇటు సైడు కొంచెం పైకి చూసినట్లయితే మీకు ఇంకొక డోర్ కనిపిస్తూ ఉంది కదా ఆ డోర్ మనము లోపలికి వెళ్ళే ముందు ఇటు సైడు చూసినట్లయితే స్వామివారి పటాలు దేవుని ఫోటోస్ కొంచెం పెద్ద పెద్దగా ఇలా అందరి స్వాములు కనిపిస్తున్నారు కదా హాల్లో అయితే ఇలా పెట్టి ఉన్నారు తర్వాత కొన్ని కొన్ని వాల్ స్టిక్కర్స్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి ఇలా మొత్తం అయితే దేవుని పటాలు చాలా అందంగా ఇలా పెట్టి ఉన్నారు తర్వాత ఇప్పుడు మనము ఇంకొక డోర్ అండి లోపలికి వెళ్దాం రండి ఇది కూడా మనకు చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది లోపలికి వెళ్దాం ముందుగా వచ్చేసి ఇక్కడే మనకు దేవుని గది సపరేట్గా ఉంటుంది అలాగే ఇంకొక గది అన్నమాట మీరు ఎదురుగా చూస్తున్నారు కదా కొన్ని స్టీల్ సామాన్స్ ఇక్కడ పెట్టి ఉన్నారు మొత్తం ఒక కనిపిస్తూ ఉంది కదా ఇలా పెట్టి ఉన్నారు ఇటు సైడ్ వచ్చేసి తర్వాత చూపిస్తాను నేను ఇంకా ఇక్కడ వచ్చేసి కింద చూస్తున్నారు కదండి స్టిచ్చింగ్ మిషన్ ఒకటి ఉంది అలాగే ఇటు సైడ్ వెళ్దాం ఇక్కడ వచ్చేసి లోపల మనకు దేవుని గది అనేది సపరేట్గా ఉంటుంది చూపిస్తాను రండి కొంచెం ఇలా కర్టన్ అయితే వేసి ఉన్నారు ఇదిగోనండి ఇక్కడైతే దేవుని గది ఇలా మనకు కిందనే పెట్టి ఉన్నారు ఇక్కడ కూడా పూజ చేస్తూ ఉంటారు కాబట్టి ఇంకా పూజ సామాన్లు అలాగే దేవుడి పటాలు ఇక్కడ ఉన్నాయి తర్వాత ఇక్కడ చూసారు కదండి రండి మనం మళ్ళీ ఇటు సైడ్ వెళ్దాం ఇంకా ఈ గదిలో అయితే మొత్తం వచ్చేసి ఇలా స్టీల్ సామాను అలాగే కొన్ని సంబంధించిన ఎలక్ట్రిషియన్ సంబంధించిన వస్తువులు అయితే ఇక్కడ ఉంటాయండి ఇంకా ఇటు సైడ్ చూసినట్లయితే మీరు తెల్లగా ఆ బియ్యం ప్యాకెట్స్ కనిపిస్తున్నాయి కదా అవి వచ్చేసి బియ్యం అండి ఇంకా మామూలుగా ఆ నాన్న వాళ్ళు వచ్చేసి ఇయర్లీ వన్స్ తెచ్చుకుంటూ ఉంటారు అలాగే ఒక ముప్పై మూటలు నలభై మూటలు బియ్యం తీసుకుంటూ ఉంటారండి ఒక్కొక్క మూట వచ్చేసి యాభై కేజీల పైనే ఉంటుంది ఇలా సంవత్సరానికి నిల్వ ఉంచుకుంటూ ఉంటారు అలాగే రైతుల దగ్గరే ఇవి కొనుగోలు చేస్తూ ఉంటారనమాట బియ్యము తర్వాత అక్కడ చూశారు కదా ఇప్పుడు వచ్చేసి ఇంకొక రూమ్ చూపిస్తాను రండి ఈ రూమ్లోకి మనము వచ్చేసాము ఇక్కడైతే కొన్ని రెండు బిరువాస్ అన్నమాట ఇవి వచ్చేసి పాత బిరువాలు అలాగే ఈ రూమ్లోకి ఎంటర్ అయితే ఇంకా మామూలుగా ఇనుప మంచాలు అలాగే నులక మంచము అని అంటారు కదా ఇవి చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి చాలా చోట్లయితే మనకు ఇప్పుడు కనిపించడం చాలా తక్కువే అని చెప్పచ్చు ఇంకా ఈ అయితే వచ్చేసామండి ఇక్కడ కూడా ఒక టీవీ కూడా ఉంది అని చెప్పాను కదా రెండు టీవీలు ఎనీ టైం మన ఇంట్లో ఆన్లోనే ఉంటాయి ఇంకా ఈరోజు వచ్చేసి వీడియో తీసుకోవాలని రెండింటిని మేమైతే ఆఫ్ చేసి ఉన్నాము ఇక్కడ తర్వాత ఇక్కడ మంచం అని చెప్పాను కదా ఇటు సైడ్ వచ్చేసి ఒక టీవీ కూడా పెట్టి ఉన్నారు ఇదిగోనండి మళ్ళీ అక్కడ ఆఫ్ చేసి ఉంటే ఇక్కడ మా వాళ్ళు ఆన్ చేసుకొని చూస్తూ ఉన్నారు తర్వాత ఇక్కడ వచ్చేసి మన ఇంట్లో ట్రాక్టరు అలాగే మిషన్స్ ఉన్నాయి కదా సంబంధించిన డీజిల్ పెట్రోలు ఆయిల్ అలా క్యాన్స్ పైన ఈ రూమ్లో అయితే ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి ఒక చిన్న మిర్రర్ ఉంది ఇంకా ఇలా ఈ మొత్తం గది అనేది చాలా పెద్దగా ఉంటుంది ఇటు సైడ్ వాళ్ళు నేను తీయలేదు మామూలుగా ఇది వచ్చేసి పల్లెలో వసారా అంటాము అండి అలా వసారా ఇలా కనిపిస్తూ ఉంది కదా ఇంకొక రూము ఇలా కనిపిస్తూ ఉంది కదా ఈ రూమ్లోకి వెళ్ళినట్లయితే ఇంకా వ్యవసాయము వ్యవసాయ కుటుంబం అంటేనే పంటలు పండిన పంటలన్నీ ఈ రూంలో వేస్తూ ఉంటారండి ఆల్రెడీ ఇందులో వచ్చేసి జొన్నలు రాగులు మొత్తం అంతా ఈ రూంలో వేస్తూ ఉంటారు అలాగే పత్తి ఇంకా ఏమేమి పండుతాయో కొన్ని అయితే అప్పుడప్పుడే అమ్మేస్తూ ఉంటారు ధర ఎక్కువగా ఉంటే ఒకవేళ మనకు ధర తక్కువగా ఉంది అనిపిస్తూ ఉంటేటప్పుడు ఇలా స్టాక్ పెట్టుకొని ఉంటారండి ప్రస్తుతానికైతే జొన్నలు ఉన్నాయి అలాగే పైన వచ్చేసి ఇంకా సంచులు ఉంటాయి కదా ప్లాస్టిక్ సంచులు అలాంటివి ఈ రూమ్లో అయితే పెట్టేస్తున్నారు ఇది తక్కువ వాడడం ఏమైనా ఇలాంటివి స్టోర్ చేసుకోవడానికి మాత్రం యూజ్ చేస్తూ ఉంటారు ఇంకా మొత్తం వచ్చేసి ఇక్కడ రెండు రూములుగా కట్టించి ఉన్నారు కాబట్టి రెండు రూములు చూపించేశాను అలాగే మంచిగా గాలి వెలుతురు భలే వస్తుందండి చెప్పాను కదా తర్వాత ఈ రూమ్ కూడా చూసేశారు కదా అలాగే మనము బయటికి వెళ్తే రెండు డోర్లు అని చెప్పాను కదా మనము వచ్చింది మెయిన్ రోడ్ తర్వాత మెయిన్ డోర్ నుంచి ఇటు సైడ్ వస్తే ఇంకొక డోర్ కనిపిస్తూ ఉంది కదా ఇలా కూడా వెళ్ళచ్చండి రండి ఇప్పుడు మనం ఇటు సైడ్ నుంచి బయటికి వెళ్దాం లోపలంతా చూసేసారు కదా ఇలా వస్తూ ఉంటే మనకు బయట ప్రాంగణం అంతా ఇలా ఉంటుంది మంచిగా అయితే విపరీతంగా ఉంది అనమాట మధ్యాహ్నం అయితే నేను వీడియో తీసాను చెప్పాను కదండి ఎలా ఉంది వీడియో అలాగే తీసాను మేము న్యాచురల్గానే ఉంది అనుకుంటున్నాను నేను ఇంకా ఆల్మోస్ట్ మీరు లోపలంతా చూసేశారు కదా ఇదిగోనండి ఇటు సైడ్ వచ్చేసి ఒక గేట్ గమ్మ పొద్దున్నే లేచిన నుంచి ఇక్కడ ముగ్గు అనేది వేస్తూ ఉంటుంది ఇటు సైడ్ కూడా చిన్ని గేటు మెయిన్ డోర్ అనమాట ఆ రోడ్డు సైడ్ ఉంటుంది తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు బాత్రూమ్ సపరేట్గా ఇలా బాత్రూమ్ బయట కట్టించి ఉన్నారు ఇదిగోనండి ఈ క్లిప్పింగ్ వచ్చేసి అమ్మ పొద్దున్నే ముగ్గు వేస్తూ ఉన్నారు మెయిన్ రోడ్డు పక్కన రెండు డోర్స్ ఉన్నాయన్నమాట మెయిన్ గేట్స్ ఇటు సైడ్ కూడా వేస్తూ ఉంటారు అమ్మ అలాగే ఇది వచ్చేసి మెయిన్ రోడ్డు అలాగే అక్కడ చూసారు కదండి ఇది వచ్చేసి మచిన్ని వంటగది అని చెప్పొచ్చు ఇది కూడా సపరేట్గా ఉంది ఇంకా ఆ రోజు పండగ అయిపోయినా నెక్స్ట్ డే అనుకుంటాను బిజీ బిజీగా ఉన్నారు నేనైతే అలాగే వీడియో తీసేసాను వచ్చేసి రైస్ కుక్కరు అలాగే గ్యాస్ ఇక్కడ మనకు వాటర్ అనమాట మంచినీళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు కదా అవి వచ్చేసి ఇలా క్యాన్లో పెట్టి ఉన్నారు తర్వాత కింద సిలిండరు అలాగే స్టవ్ గ్యాస్ స్టవ్ పెట్టి ఉన్నారు ఇంక ఇక్కడ చిన్ని లాగా కనిపిస్తూ ఉంది కదా ఇక్కడ వచ్చేసి డైలీ మనం యూజ్ చేసుకుంటాం కదా ప్లేట్లు కానివ్వండి గ్లాసులు అలాగే చిన్న చిన్న చెంబులు ఇక్కడ పెట్టి ఉన్నారు కింద ఇంకా మంచినీళ్ళు స్టాక్ ఉంటాయి అన్నమాట అక్కడ పెట్టుకొని ఉన్నారు మొత్తం అయితే ఇలా మనం అయితే వుడ్ వర్క్తో చేపించుకుంటూ ఉంటాం కాబట్టి ఇక్కడ నాకు తెలిసి ఇదే బెస్ట్ అనిపిస్తూ ఉంటుంది ఇలా రాతి రాతితోనే కట్టిపించుకుంటే చాలా అందంగా ఉంటుంది తర్వాత ఇదిగోనండి మేము చిన్నప్పుడు అంటే కొంచెం పెద్ద మేము వాడే పొయ్యి ఇదే అని చెప్పచ్చు ఎమర్జెన్సీకి ఎప్పుడైనా కావాలనుకుంటే కొన్ని కొన్ని పొయ్యి మీద చేసుకుంటేనే టేస్ట్గా ఉంటాయి కదా అవి ఇక్కడ చేసుకుంటూ ఉంటాము తర్వాత పొయ్యి పక్కనే ఒక మీకు మట్టి కుండ కనిపిస్తూ ఉంది కదా అది కుండ కాదు మేమైతే పొంత అంటాము అలా పొయ్యి మనము వంట చేసుకుంటూ ఉంటే పక్కన నీళ్లు కాగుతూ ఉంటాయి భలే ఉంటుంది ఎప్పుడు నీళ్ళు అనేది కాంచాల్సిన అవసరం లేకోకుండా అవెంతకు అవి కాగుతూ ఉంటాయి పంతలో తర్వాత పొయ్యి మొత్తం కింద ఇలా ఉంది కదా పైన వచ్చేసి ఇలా కొన్ని చిన్ని చిన్ని అయితే పెట్టి ఉన్నారు అవేనండి మామూలుగా కారం పొడి ధనియాల పొడి ఉప్పు పసుపు అలా పెట్టుకుంటూ ఉంటాం కదా ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక చిన్ని గూడి దగ్గర హాట్ బాక్సెస్ అలాగే చిన్న చిన్న గరిటెలు పైన వచ్చేసి ఇలా చిన్న చిన్న పాత్రలు రైస్ కుక్కర్ అవి ఉంటాయి కదా పప్పు కుక్కరు అలాంటివి పెట్టి ఉన్నారు ఈ చిన్ని వంటిల్లు చాలా బాగుంటుంది మీ అందరికీ నచ్చింది అనుకుంటాను నాకైతే చాలా ఇష్టం మొత్తం అయితే ఇలా ఉందండి మన పల్లెలో మన వంటిల్లు మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను చాలా సింపుల్గా ఉంటుంది చూడడానికైతే అందరికీ నచ్చుతుంది అనమాట అయితే చూసేసారు కదండి ఇప్పుడు మళ్ళీ రండి మనం బయటికి వెళ్దాం బయట నేను ఇంకా చూపించేది చాలా ఉంది మీకు ఇటు సైడు బాత్రూమ్ సపరేట్గా ఉంది అని చెప్పాను కదా అలాగే ఇటు సైడ్ కూడా చూస్తున్నట్లయితే మనకు అక్కడ దూరంగా ఒక బుజ్జి రోలు కనిపిస్తూ ఉంది కదా అవునండి ఈ రోటీలో మనకు నూరుకుంటే దంచుకుంటేనే ఆ రుచి భలే ఉంటుంది కదా ఇప్పటికీ కూడా అన్నీ ఇందులోనే చేస్తూ ఉంటారు తర్వాత అక్కడ వచ్చేసి ఒక ట్రాక్టర్కి సంబంధించిన ఇనప వస్తువులునే మన ఇంట్లో చాలా ఉంటాయండి ఇంకా ట్రాక్టరు అలాంటివి ఉన్నట్లయితే మొత్తం ఇవే కనిపిస్తూ ఉంటాయి టైర్లు కానివ్వండి అలాగే ట్రాక్టర్కి సంబంధించింది ఇదిగోనండి రోలు భలే ఉంటుంది ఈ రోలు చూస్తే నాకైతే ఒక డమరుకం గుర్తొస్తుందండి సేమ్ అలాగే అనిపిస్తూ ఉంటుంది కదా సేపు వచ్చేసి అలాగే ఉంటుంది చూడడానికి చూసారా బుజ్జి రోలు భలే ఉంది మన ఇంట్లో నచ్చే వస్తువులలో నాకు ఈ రోలు ఒకటే అని కూడా చెప్పచ్చు ఇది చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది చాలా పెద్దది మీకు దూరం నుంచే చూపిస్తున్నాను తర్వాత ఇటు సైడ్ వచ్చేసి ఇంకా ఏమీ లేదండి ఇనుప సామాన్లు ఎక్కువగా బయటే ఇలా ఉంటాయి తర్వాత మనం ఇప్పుడు మేడ పైకి వెళ్ళడానికి ఇలా మెట్ల మార్గం స్టెప్స్ అని కూడా చెప్పచ్చు రండి మెట్ల మార్గం గుండా మనం పైకి వెళ్దాం సాయంత్రం అయితే ఎండాకాలం మంచిగా గాలి వస్తుంది మేమైతే ఎప్పుడు వచ్చినా కూడా ఇలా మేడపైనే పడుకోవడానికి చాలా ఇష్టపడతామండి ఇప్పుడు ఇలా పైకి వెళ్దాం రాత్రే అనుకుంటాను వర్షం బాగా పడింది చూస్తున్నారు కదా మనకు స్టెప్స్ కూడా కొంచెం తేమ తేమగా అనిపిస్తూ ఉన్నాయి ఇలా మొత్తం కొన్ని ఉంటాయి అన్నమాట మరీ ఎక్కువైతే ఏమి ఇలా వచ్చేసాం కదండి ఇప్పుడు పైకి వెళ్ళినట్లయితే మీకు ఫుల్ వ్యూ అనేది ఎలా ఉంటుందంటే చూడ్డానికే రెండు కళ్ళు చాలావన్నమాట మొత్తం తోటలు మన ఊరంతా కనిపిస్తూ ఉంటుంది రండి చూపిస్తాను మీరు కూడా ఆనందిస్తారని అనుకుంటున్నాను ఇదిగోనండి వచ్చేసాము మన నిద్రపైకి వర్షం పడింది అని చెప్పాను కదా మొత్తం ఇలా కొంచెం తేమ తేమగా ఉంది చూసారా అలాగే ఇక్కడ నుంచి చూస్తే మనకు మన పంట పొలాలు మొత్తం కనిపిస్తూ ఉంటాయి ఊరు వచ్చేసి ఎలా ఉందనేది కూడా చూద్దరు మీరు మన ఇంట్లో వచ్చేసి ఇలా మెయిన్ రోడ్డుకు సైడ్గా ఫస్టే వస్తుందనమాట ఇదిగోనండి మన ఇంటి దగ్గర ఉన్న టెంకాయ చెట్లు ఇలా ఇటు సైడ్ చూసినట్లయితే ఇంకా పంటలో పొలాలలో ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అంతా మొత్తం బీడు భూమిలాగా కనిపిస్తూ ఉంది కదా అక్కడక్కడ వచ్చేసి కొంచెం పంట అయితే ఉంది ఇదిగోనండి వేప చెట్టు భలే ఉంది కదా చూడ్డానికి మంచిగా గాలి వస్తూ ఉంటుంది అలాగే మన టెంకాయ చెట్లు అలాగే ట్రాక్టరు మిషన్ అని చెప్పాను కదా సన్ఫ్లవర్ మిషన్ అక్కడ ఉంది చూసారా అక్కడ ఇక్కడ వచ్చేసి బావి ఉందండి ఊరు బావి అని పిలుస్తారు ఊరందటికీ నాకు తెలిసిన నాకు ఊహ వచ్చినప్పటి నుంచి ఈ బావిలో నీళ్లు ఉండేవి ఈ మధ్యనే అస్సలు నీళ్ళు అనేది లేవు చాలా పెద్దది చూసారు కదండి ఇక్కడ వచ్చేసి మీరు చాలామంది పల్లెటూర్లలో ఉండి ఉండే వాళ్ళకైతే తెలుస్తాయి ఇవేంటి అనుకుంటున్నారా మామూలుగా అయితే ఇవి గాలి వెలుతురు ఉండడానికైతే పెట్టి ఉన్నారు ఇవి గవాజులు అంటామండి మా సైడ్ వచ్చేసి ఇవి ఎప్పుడు క్లోజ్ చేస్తారు అంటే ఇలా వర్షం పడుతుంది పడేటట్లు ఉంది అన్నప్పుడు మాత్రం ఇనుపాది అది ఉంది కదా ప్లేటు అది పెట్టి తర్వాత రాళ్లు పెట్టి క్లోజ్ చేస్తాము లేదు అంటే ఎనీ టైం ఇలా ఓపెన్లోనే ఉంటేనే మనకు ఇంట్లోకి గాలి వెలుతురు అనేది వస్తుంది ఇంకా అలా మేడపై నుంచి అయితే దిగేసామండి ఇంకొక గేటు మెయిన్ గేటు ఉంది అని చెప్పాను కదా ఈ గేటు గుండా మనము డైరెక్ట్గా మన పంట పొలాలు దగ్గరికి వెళ్ళచ్చండి తర్వాత ఇంకా ఇలా వచ్చేసాము చూస్తున్నారు కదా ఇటు సైడ్ వచ్చేసి మొత్తం ఎలా ఉందో చూపిస్తాను చూసేసేయండి విశాలమైన ప్రాంగణము అని చెప్పాను కదా మామూలుగా సాయంత్రం పూట అయితే ఇలా బయట ఆరు బయట ఒక నొలక మంచం వేసుకొని కూర్చుంటే నిజంగా స్వర్గంలో ఉన్నట్లు ఉంటుంది అలా అనిపిస్తూ ఉంటుంది మనకు అన్నీ అందుబాటులో ఇలా దగ్గరగా ఉంటే ఇంకేం కావాలి ఇక్కడ చూసారు కదా మనకు బోర్వెల్ మోటార్ అనమాట అక్కడ స్విచ్ వేస్తే మొత్తం వాటర్ అనేది ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి అలాగే ఇక్కడ వచ్చేసి బయట ఒక నీటి తొట్టి అని చెప్పచ్చు మనం బయట నుంచి వెళ్ళినప్పుడు ఇక్కడే కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళడానికి ఇలా బయట పెట్టేసి ఉన్నారు ఇక్కడికే నీళ్ళు అనేది వస్తూ ఉంటాయి అదిగోనండి అక్కడ చూసారా ట్రాక్టర్ ఉంది అక్కడ ట్రాక్టర్ కూడా ఒక ప్రత్యేకమైన గది అని చెప్పచ్చు తర్వాత ఇక్కడ రండి మా ఇంట్లో మా నాన్నకు చాలా ఇష్టమైన ప్లేస్ అని చెప్పచ్చు పశువులంటే మాకు ప్రాణం అంటారు కదా నాన్నకైతే పశువులంటే చాలా ఇష్టం అందులో వచ్చేసి ఎద్దులు ఉంటాం కదా అవి అంటే ఇంకా ప్రాణం అన్నమాట వాటికి కూడా సపరేట్గా ఒక షెడ్ అనేది వేసి ఉన్నారు వాటికి కూడా ఫ్యాన్ ఉంది ఉండేవి ఫ్యాన్ గాలికి మామూలుగా అయితే డే టైం అంతా ఇలా బయటే చెట్లకు బయట కట్టేస్తూ ఉంటారు ఇంకా రాత్రి సాయంత్రం అయితే ఇలా లోపల వాటిని కట్టేస్తూ ఉంటారన్నమాట వాటికి కూడా ఒక ఫ్యాను మంచిగా గాలి వచ్చేటట్లు ఇలా ఓపెన్ ప్లేస్లో కట్టించారు ఎంతైనా మనకు ఎవరికైనా ఇష్టమే కదా అండి వ్యవసాయం చేసే కుటుంబాలకు పాడి పంటలు సమృద్ధిగా ఉండే ఉంటాయి ఇంకా ఇక్కడ వచ్చేసి వాటికి ఇలా సపరేట్గా గేదె ఉన్నాయి అలాగే ఒక చిన్ని అక్కడ చూసారా మీరు ఒక లేగ దూడ అని చెప్పచ్చు ఇంకా చిన్నగా ఉంది అనమాట ముందు ఉండేటివి వేరే అవి లేవు ఇప్పుడు ఇదొక్కటి మీకు కనిపిస్తూ ఉందా చూసారు కదండి మన పల్లెలో తోటలోని మన ఇండ్లు మీ అందరికీ నచ్చిందా నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది తర్వాత వీడియో చూడండి ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు అలాగే ఇలాంటి విలేజ్ వీడియోస్ మీ అందరికీ చాలా ఇష్టమా ఇష్టమైతే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ మళ్ళీ రేపటి ఈ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ కుమారి థ్యాంక్